హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో తెలంగాణ స్టైల్లో బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ ఎలా చేసుకుంటారు అనేది పూర్తి వివరంగా కొన్ని టిప్స్ తోటి ఈ వీడియోలో చెప్తానండి వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి ఈ బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి తెలంగాణలో అయితే దీన్ని స్పెషల్గా ఏ పండగలకైనా సరే ఏ శుభకార్యాలకైనా సరే ఈ బగారా రైస్ చికెన్ కర్రీ తప్పకుండా చేసుకుంటారండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఉంటేనే వీళ్ళకి ఏ పండుగ అయినా సరే ఏ శుభకార్యం అయినా సరే జరుగుతుందండి శుభకార్యం అనే కాదు ఏ ఎలాంటిది అయినా సరే ఇంటికి బంధువులు వచ్చినా దేనికైనా సరే ఫస్ట్ అయితే ఇదైతే తప్పకుండా చేసుకుంటారండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేస్తే గనక మీకు అర్థమవుదు చాలా సింపుల్గా ఏమేమి వేసి చేసుకోవాలి ఇంకా తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తారనేది చూపించేస్తున్నాను ముందుగా బగారా రైస్ కోసం నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి ఒక కిలో బాస్మతి రైస్ మీరు దీన్ని సన్న అయినా సరే చేసుకోవచ్చు దీన్ని ముందుగా కొలుచుకుంటున్నానండి ఎందుకంటే వాటర్ కూడా కొలత వేసుకోవాలి కాబట్టి దీన్ని ఇలాగా రెండు చో రెండు లోటలు అయినాయండి దీన్ని శుభ్రంగా కడిగేసుకుని ఒక అరగంట సేపు వీటిని నానబెట్టుకోవాలి ఒక అరగంట గంట అయినా సరే ఈ బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలండి నేనైతే ఒక అరగంట సేపు నానబెట్టి చేస్తున్నాను వాటర్ వేసుకుని నానబెట్టేసుకున్నానండి తర్వాత ఈ బగారా రైస్కి కావాల్సినవి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క మొగ్గలు ఇంకా షాజీరా ఐదారు అండి ఒక ఐదారు యాలుక్కాయలు కూడా తీసుకున్నాను తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ షాజీరా ఒక అనాస పువ్వు ఇంకా కొంచెం ఆకులా ఉంటుంది అది ఒకటి తీసుకున్నాను తర్వాత దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి ఇలాగ సన్నగా కట్ చేసుకున్నానండి నాలుగు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకున్నాను తర్వాత ఈ బగారా రైస్ రెడీ చేసుకోవడం కోసమని కొంచెం పెద్ద గిన్నె పెట్టుకున్నానండి కిలో రైస్ ఉడిగేటట్టుగా తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మనకి కొంచెం ఎక్కువనే పడుతుందండి బగారా రైస్ కాబట్టి తర్వాత దీంట్లోకి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ బిర్యానీ సరుకులు ఉన్నాయి కదా ఇవన్నీ వేసేసుకుని లైట్గా ఫ్రై అవనగాలండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసేసుకుని ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవనివ్వాలి టమాటా కూడా వేసుకోవచ్చండి కొంతమంది అయితే టమాటా వేస్తారు కొంతమంది అయితే వేయరండి తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి చూండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకున్నాను పుదీనా ఎక్కువ ఉండాలండి కుది కొత్తిమీర అనేది తక్కువ ఉండాలి అప్పుడే ఈ బగారా రైస్కి మంచి స్మెల్ అనేది ఉంటుంది దీన్ని కూడా వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై అవనిచ్చి తర్వాత దీంట్లో నీళ్ళు పోసుకోవాలండి నేను ఈ లోటాతోటి రెండు లోటాలు బియ్యం తీసుకున్నాను కదా దీంట్లోకి నేను రెండున్నర వరకు నీళ్లు వేసుకుంటున్నానండి అంటే ఒకటికి పావు వేసుకోవాలి ఒక లోట బియ్యం అయితే ఒకటింపావు నీళ్ళు వేసుకున్నానండి తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకుని ఇదంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకుని దీన్ని మరగనివ్వాలండి నేను అరగంట సేపు నానబెట్టుకున్నాను కాబట్టి ఒకటికి పావు నీళ్ళు వేసుకున్నాను మీరు అప్పటికప్పుడు నానబెట్టుకోకుండా చేసుకోవాలనుకుంటే ఒకటికి ఒకటిన్నర వేసుకోవాలండి అలాగైతేనే ఈ బగారా రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది మామూలు రైస్ తీసుకున్నా సరే మామూలు రైస్ తీసుకుంటే కనుక ఒకటికి ఒకటి రెండు రెండు వరకు వేసుకోవాలండి నానబెట్టుకోకుండా వేసుకుంటేనే నానబెట్టి వేసుకుంటే ఒకటికి ఒకటిన్నర వేసుకోవాలి మామూలు రైస్కి అయితేనే బాస్మతి రైస్కి అయితే కొంచెం వాటర్ అనేది తగ్గించుకోవాలండి చూడండి ముందుగా నేను ఈ వాటర్ మరిగిన తర్వాత ముందుగా నేను నానబెట్టుకున్నాను కదా బియ్యాన్ని దాన్ని వాటర్ తీసేసి వాటర్ లేకుండా దీంట్లో వేసేసుకున్నాను ఉప్పు అనేది మనము ఈ బియ్యం వేయకముందే ఒకసారి చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకుని సరిపోతే కొంచెం వేసుకోవచ్చు ఈ రైస్కి బియ్యం కూడా వేసేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుని దీన్ని మూత పెట్టుకోవాలి దీని తర్వాత మధ్యలో ఒకసారి తిప్పాలండి తిప్పితే కనుక ఈ ఆకులు ఇవన్నీ కూడా బాగా బిర్యానీ మొత్తం కలుస్తాయి బాస్మతి రైస్ వేసుకున్నాం కాబట్టి ఎక్కువగా కదపకూడదండి చూడండి ఇంకా వాటర్ ఉంది బియ్యం కూడా ఇంకా ఉన్నాయి కదా దీన్ని ఇంకా ఉడకనివ్వాలి మూత పెట్టుకుని మనము మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి సిమ్లో పెట్టినా సరే తొందరగా ఉడకదండి ఇది అలాగని హై ఫ్లేమ్లో పెడితే వాటర్ ఎగిరిపోతుంది రైస్ అనేది సరిగ్గా ఉడకదు అందుకని మీరు మంట అనేది అడ్జస్ట్ చేసుకుని దీన్ని ఉడికించుకోవాలండి చూడండి మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తున్నాను వాటర్ కూడా ఎగిరిపోయిందండి లాస్ట్లో అడుగున కొంచెం తడిగా ఉందంతే ఈ పొజిషన్లో మనము మంట సిమ్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పడు కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకున్నాను తర్వాత పైన ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి వాటర్ అనేది మనం ఈ కొలతతో వేసుకుంటేనే ఈ బగారా రైస్ అనేది చక్కగా ఉడుకుతుంది పొడి పొడిలాడుతూ వస్తుందండి కొంతమంది చేస్తే గడ్డలు గడ్డలాగా ఉండిపోతుంది రైస్ అనేది కొంతమందికి ఉడక్కోకుండా కూడా అయిపోతుందండి మనం వాటర్ అనేది కరెక్ట్ కొలతలతో వేసుకుంటేనే ఈ రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చూడండి ఒకసారి కలిపేసుకుని సిమ్లో పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను ఉడిగిపోయిందండి వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది దీన్ని మూత పెట్టేసి మనము కొంచెం సేపు అయితే అలా వదిలేసుకోవాలండి మగ్గిపోతుంది బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ మీద దించేసుకుని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత దీంట్లోకి చికెన్ కర్రీ చేస్తున్నాను చికెన్ కర్రీ కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం అంతా ఆయిల్ వేసుకోవాలండి చికెన్ కర్రీలోకి ఆయిల్ ఎప్పుడు మనము తక్కువగానే వేసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్నానండి గ్రేవీ బాగా రావడం కోసమని రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఇంకా దీంట్లోకి ఒక మూడు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకున్నానండి వీటిని ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోవాలండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నేను దీంట్లోకి ఒక కిలో కన్నా కొంచెం తక్కువగా చికెన్ తీసుకున్నాను ముప్పో కిలో అండి దాన్ని శుభ్రంగా కడిగేసుకుని రెడీగా ఉంచుకున్నానండి అది దీంట్లో వేసేసుకుంటున్నాను చికెన్ని చికెన్లో అసలు ఇంకేమీ కలపలేదండి చికెన్ అంతా కూడా దీంట్లో వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లో తయారు చేసిందండి అందుకని ఒకటే స్పూన్ వేస్తున్నాను మీరు బయట షాప్లో కొన్నదైతే రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల వరకు సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను వేసేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి చికెన్కి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇదంతా చికెన్ని మ్యాగ్నెట్ చేయకోకుండా ఈ విధంగా కూడా వండుకోవచ్చండి ఈ విధంగా చికెన్కి బాగా పట్టించాలి ఈ అల్లం పేస్టు పసుపు ఉప్పు ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి మనం మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చూసుకుంటూ ఉండాలి చికెన్ని పూర్తిగా కాకుండా సగం వరకు ఉడికించేసుకోవాలండి చూడండి వాటర్ అనేది మనకి బయటకు వచ్చేసింది కదా ఈ వాటర్లోనే చికెన్ అనేది బాగా ఉడికిపోతుంది మధ్య మధ్యలో మనం ఇలాగ మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలి సగం వంతు వరకు ఉడికించేసుకోవాలండి చికెన్ దీంట్లోనే ఇలా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలండి దీన్ని ఇంకా చూడండి వాటర్ అయితే ఇంకా ఉంది కదా ఈ వాటర్ ఇంకా మొత్తం ఎగిరిపోవాలండి ఎగిరిపోతే చికెన్ అనేది మనకి బాగా ఉడికిపోతుంది ఇలా ఉన్నప్పుడే దీంట్లోకి నేను సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకుంటున్నాను ఈ టమాటాలు ముక్కలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది మనకి బాగా వస్తుందండి ఎందుకంటే దీంట్లోకి నేను ఎలాంటి మసాలాలు కూడా ఇంకా నువ్వుల పొడి పల్లీల పొడి కొబ్బరి పొడి ఇవన్నీ వేసుకుంటారు కదా అది ఏమి వేయకోకుండా ఓన్లీ టమాటాలు ఉల్లిపాయలతో గ్రేవీ వచ్చేలా చేస్తున్నాను ఈ టమాటాలు కూడా ఇంకో రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి చూడండి టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి టమాటా ముక్కలు ఇంకా మెత్తగా అయిపోయేలాగా ఉడికించుకోవాలి దీని మీద మళ్ళీ మూత పెట్టేసుకుని ఉడికించుకుంటున్నాను చూడండి టమాటాలు కూడా అండి మెత్తగా అయిపోయినాయి తర్వాత దీంట్లోకి రెండున్నర స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను మీరు కారానికి తగ్గట్టుగా కారం వేసుకోవచ్చండి తెలంగాణలో అయితే ఎక్కువ స్పైసీగా తింటారు కారం ఎక్కువ ఇష్టపడతారండి రెండున్నర స్పూన్లు కారం వేసుకుని దీన్ని కారం అంతా కూడా బాగా పట్టేటట్టుగా చికెన్ ముక్కలు అన్నిటికీ కూడా కలుపుకోవాలి కారం వేసిన తర్వాత కూడా ఇంకో రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి ఇలా కలిపేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుని ఇంకో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మన మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలండి చూడండి ఈ విధంగా కారం వేసిన తర్వాత కూడా ఉడికించుకుంటే ఈ చికెన్ ముక్కలకి కారం కూడా బాగా పట్టుకుంటుంది తర్వాత దీంట్లోకి ఒక ఐదు రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా మసాలా ప్యాకెట్ అండి చికెన్ మసాలా అది వేసుకున్నాను వేసుకొని ఇది కూడా ఒకసారి కలిపేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకుంటున్నాను వాటర్ దీంట్లో మనకి ఎక్కువ పట్టదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది అర లీటర్ వాటర్ వరకు వేసుకోవాలండి దీంట్లోని ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకుని వాటర్ అనేది మనకి కొంచెం దగ్గర పడే వరకు కూడా ఉడికించుకోవాలి చూడండి మనకి మనం వేసిన వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది కదా దగ్గరికి వచ్చేసిందండి ఇలా ఉంటే సరిపోతుంది తెలంగాణలో అయితే దీన్ని ఎక్కువగా మనకి గుజ్జులా కాకుండా కొంచెం ఎక్కువగా చేరువ ఉండేటట్టుగా చూసుకుంటారు చికెన్ కర్రీలోని ఇలా ఉంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు లాస్ట్లో ఒకసారి ఉప్పు అనేది చూసుకుని సరిపోకపోతే కనుక అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చండి నేను రెండు స్పూన్లు వేసాను కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఎగిరిపోయింది కదండి తర్వాత దీంట్లో కొంచెం అంతా కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు అలా ఉంచేసి తర్వాత సర్వ్ చేసుకుంటే ఈ బగారా రైస్లోకి ఈ చికెన్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా సరే చాలా ఇష్టపడతారు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక కే గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను చూడండి చికెన్ రైస్ చికెను ఇంకా బగారా రైస్ రెడీ అయిపోయిందండి చికెన్ కర్రీ కూడా చూడండి మంచి కలర్ఫుల్గా చూస్తుంటేనే చాలా టేస్టీగా అనిపించేటట్టుగా ఉంది కదా ఇంకా బగారా రైస్ కూడా చూడండి పొడి పొడిలాడుతూ వచ్చింది ఎక్కడ కూడా గడ్డ లేకుండా ఉడకలేనట్టుగా అస్సలు లేదండి సమానంగా పర్ఫెక్ట్గా ఉడికింది మీరు కనుక ఈ కొలతలతో చేసుకుంటే ఎప్పుడు చేసినా సరే చాలా బాగా వస్తుందండి మీకు ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత టేస్టీ అయినా బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటని యాక్టివేట్ చేసుకోండి